ప్రజల శ్రేయస్సుకు పాటుపడుతున్న దేశ ప్రధాని మోడీ చిత్రపటానికి రాష్ట్ర ప్రజలను చైతన్యపరుస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు జిల్లా బీజేపీ నాయకులు ఈ సందర్భంగా జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలపై ఎలాంటి భారం పడదనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ప్రజలకు ఉచిత టీకా అందే విధంగా ఎనభై కోట్ల ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా నవంబర్ వరకు ఉచిత రేషన్ అందించేందుకు మంజూరు చేశారన్నారు చారిత్రాత్మక సాహసోపేత నిర్ణయం తీసుకుని ప్రజల పక్షాన్ని నిలిచిన మోడీకి కృతజ్ఞత భావంగా వేములవాడ పట్టణంలో మోడీ గారు మరియు బండి సంజయ్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగిందన్నారు కరోనా కష్టకాలంలో తెలంగాణ ప్రభుత్వం కనీసం ప్రజలకు వ్యాక్సినేషన్ మీద అవగాహన కల్పించకపోవడం వ్యాక్సినేషన్ కేంద్రాల మీద కనీస సౌకర్యాలు కల్పించకపోవడం ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదన్నారు తెలంగాణ ప్రభుత్వానికి పంపిన వెంటిలేటర్లు వ్యాక్సిన్ వృధా చేస్తారని ఇప్పటి వరకు కరోనా బాధితులను అటు ఆరోగ్యశ్రీలో కానీ ఇటు ఆయుష్మాన్ భారత్లో చేర్చక ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఈ తెలంగాణ ప్రభుత్వానికి ప్రజలు రాగల రోజుల్లో బుద్ధి చెప్పడం ఖాయమని తెలిపారు కరోనా విపత్కర పరిస్థితుల్లో భారత్ ను ముందుడి నడిపిస్తున్న మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రూరల్ మండల ఎంపీపీ బండ మల్లేశం జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్ కౌన్సిలర్ బీజేపీ పార్టీని అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు రూరల్ అధ్యక్షులు జక్కుల తిరుపతి పిన్నింటి హనుమాన్లు నామాల శేఖర్ అంజనీ కుమార్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు